నిడదవోలు తీరుగూడెంలో 2018లో నిడదవోలు పట్టణానికి చెందిన 1250 పేదలను గుర్తించి గత టీడీపీ ప్రభుత్వం టిడ్కో ఇల్లు నిర్మించింది. ఇంతవరకు లబ్ధిదారులకు అబ్బజెప్పలేదు. ఈ రోజు సిపిఎం సిఐటియు కేవీపీఎస్ ఆధ్వర్యంలో నిర్మించిన ఇళ్లను పరిశీలించారు. అనంతరం మీడియాతో జువ్వల రాంబాబు మాట్లాడుతూ అధికార యంత్రాంగం జిల్లా కలెక్టర్ హౌసింగ్ అధికారులు అందరూ జగనన్న ఇల్లు నిర్మాణంపై పెట్టిన దృష్టి ఆతృత 4 సంవత్సరాలుగా నిర్మితమైన టిడ్కో ఇల్లు లబ్ధిదారులకు అందించడంలో ఎందుకు అలసత్వం వహిస్తున్నారని ప్రశ్నించారు. వీళ్ళు పేదలు కాదా? వేలాది రూపాయలు అప్పులు చేసి ఇళ్లకు డిపాజిట్ చేసి వాటికి వడ్డీలు కట్టలేక చాలా ఇబ్బందులు పడుతున్నారని ఈ బాధలు అధికారులకు అధికారపక్ష నాయకులకు పట్టదా అని ప్రశ్నించారు. ఏ ప్రభుత్వం అయినా ప్రజల సొమ్ముతోనే ఖర్చు పెడతారని, సొంత సొమ్ము కాదని, రాజకీయ కక్ష సాధింపు ప్రజలపై కాదని, రాజకీయ నాయకుల మధ్య తగవులు ఉంటే రెండు పార్టీలు తేల్చుకోవాలని, ప్రజలపై పగ తీర్చుకోవడానికి ఉపయోగించరాదని విమర్శించారు. ఇక్కడ కానీ ఎదురు కానీ మరి అప్పులు చేసి డబ్బులు కట్టారు, కానీ టిక్కోయిలు ఇప్పటి వరకు కూడా లబ్ధిదారులకి అందజేయలేదు. వాళ్ళు దీని మీద అప్పులు చేసి ఈ భవనాలు రావడం కోసం అప్పులు చేశారు. ప్రభుత్వం ఇంతవరకు 4 సంవత్సరాలైనా కూడా పూర్తయిన ఇల్లు వాళ్ళకి అందజేయలేదు. దాంతో పేదవాళ్ళు ఏం చేస్తారంటే అప్పులు కట్టుకోలేక వడ్డీలు చెల్లించలేక అద్దీలలో ఇబ్బందులు పడుతున్నారు. మరి 2 సంవత్సరాల క్రితం ఇచ్చిన జగనన్న ఇల్లు కట్టుకోమని మాత్రం ప్రభుత్వం కానీ అధికార యంత్రాంగం జిల్లా యంత్రాంగం అంతా కూడా జగనన్న ఇల్లు కట్టుకోమని చెప్పేసి లబ్ధిదారులు ఫోర్స్ చేస్తున్నారు. మంచిదే, తప్పులేదు. కానీ మరి ఇవి కూడా ఈ టిక్కో ఇల్లు లబ్ధిదారులు కూడా పేదవాళ్లే కదా. మరి గత ప్రభుత్వం ఇచ్చిందని చెప్పి కక్షతోటి దీన్ని ఆపటం అంతా వేలాది కోట్ల రూపాయలు రాష్ట్రం అంతా కూడా ఖర్చు పెట్టారు. మరి ఇప్పుడైనా ఆ జగనన్న ఇళ్లతో పాటు వీటిని కూడా లబ్ధిదారులకు ఇప్పుడు ఇప్పటికీ ఇచ్చేయాలి. మేము ఎప్పుడైనా రాష్ట్ర స్థాయిలోనూ ఆందోళన చేస్తుంటే ఇదిగో అదిగో పట్టాలు ఇచ్చేస్తున్నాం, అదిగో ఇచ్చేస్తున్నాం అని ప్రకటనలు చేస్తున్నారు. తర్వాత మళ్ళీ ఏమి ఉండటం లేదు.